హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు దుబ్బాక కిషన్రావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. లోన్స్, లోన్స్ అంటే అన్ని రకాల లోన్స్ మనం విన్నాం, కానీ గోల్డ్ లోన్ ఈ మధ్య కాలంలో విపరీతంగా ఎక్కువగా వింటున్నామండి. ఎందుకంటే మేబీ 2020 లాక్డౌన్ తర్వాత అందరి జీవితాలు మారిపోయాయి. ఇంట్లో ఉంచుకుని అలా వాటిని మగ్గబెట్టే బదులు మనకేదో రకంగా ఉపయోగపడుతుంది కదా, ఎందుకు వాటిని వేస్ట్ చేసుకోండి. ఎందుకంటే అందరు ఇన్కమ్స్ తగ్గిపోయాయి, వర్క్ ఫ్రమ్ హోమ్లో కొంతమంది ఉద్యోగాలే పోయిన పరిస్థితులు, ఇంటి దగ్గర నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఇన్ని చూసాం మనం 2020. సో చాలామంది లోన్ వైజ్గా వెళ్తున్నారు సార్. అంటే ఇది మంచి తరుణం అని అనుకోవాలా కాదంటారా, గోల్డ్ లోన్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా లోను తీసుకోవడం మంచిది కాదు, కాకపోతే అవసరాలు అలా ఉంటాయి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు బంగారం అయినా వదులుకోవాలా? పక్కవాడు వాడికి యాక్సిడెంట్ అవుతున్నప్పుడు మనం ఏం చేయలేము, వాడిని కాపాడలేము, మనం కాపాడుకుంటాం. అలాగే గోల్డ్ కూడా మనల్ని కాపాడాలని అనుకుంటాం. అయితే ఏవైనా కానీ ఏ కస్టమర్ అయినా కానీ విఘ్నతతో చూడాలా. తొందరగా ఇన్స్టెంట్గా లోన్ ఇస్తున్నారని ఈ మధ్య మధ్యతో XYZ చూడరు ఏం లేదు, తీసుకుంటున్నారు. దానివల్ల ప్రమాదాలు ఉంటాయి. మన వస్తువే మనకి ఇస్తారని గ్యారంటీ ఉండదు. అలాగే ఇంకోటి తక్కువ ప్యూరిటీతో కూడా చేయొచ్చు. కాబట్టి మీరు నేషనలైజ్డ్ బ్యాంక్స్లోకి లోన్స్కి వెళ్ళడం చాలా సేఫ్, సురక్షితము. దానికి గోల్డ్ అప్రైజర్స్ ఉంటారు, ఇద్దరు అప్రైజ్ చేస్తారు. ఒక అప్రైజ్ చేసిన తర్వాత బ్యాంకర్ లోన్ శాంక్షన్ చేసిన తర్వాత కూడా విదిన్ 2-3 డేస్ ఇంకొక ఇండిపెండెంట్ అప్రైజర్ కూడా వచ్చి చెక్ చేసి పోతాడు, ఇది నిజంగా గోల్డ్ అయినా. ఈ దీనికి మనం 1,00,000 రూపాయలకు 70,000 ఇచ్చాము, 70,000 వర్త్ ఉందా లేదా, ఏమైనా ఫ్రాడ్ ఉందా అని థర్డ్ పార్టీ చెక్కింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఒకవేళ ఇలా ఏమైనా జరిగిందంటే ఫస్ట్ అప్రైజర్ చేసిన వాడిని తీసేస్తారు. వాడి రిజర్వ్, వాడిది బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, అది బ్లాక్ చేసేస్తారు అనమాట. సో ఇన్ని సేఫ్టీలు ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్ళడంలో ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి కూడా అన్ని సేఫే. కానీ చాలా ఉన్నాయి నేషనల్ బ్యాంక్స్ మనకు అంత ఫెసిలిటీ ఇస్తున్నప్పుడు, ఇప్పుడు ఎందుకు ఇన్ని బ్యాంక్స్ అనేవి ఇంత లోన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఏమంటే వాళ్ళకు బ్యాంక్స్లో డబ్బులు వృధాగా ఉంటే ఏమీ బెనిఫిట్ లేదు. లోన్ ఇస్తేనే బ్యాంకుకు బెనిఫిట్. వాళ్ళ ఉద్యోగాలకు శాలరీలు ఇవ్వాలా, సో వాళ్ళ పెద్ద పెద్ద వ్యవస్థను నడపాలా. బ్యాంకు ఎవరి డబ్బులు ఉన్నాయి? మన డబ్బులే ఉంటాయి. మన ఇండస్ట్రియలిస్ట్లు డబ్బులు ఉంటాయి, మన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. ఆర్బీఐ ఏమంటుందంటే మీరు లోన్ ఇస్తేనే మీరు మీ బ్యాంక్ సర్వ్ అవుతుంది అంటారు, లేకపోతే మెర్జీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని బ్యాంకులు పోయి, ఎన్ని బ్యాంకులు అయ్యి, సిండికేట్ బ్యాంక్ అన్నీ పోయి కెనరా బ్యాంక్లో కలిసేసారు, లేకపోతే ఆంధ్ర బ్యాంక్, ఇవన్నీ ఎస్బీహెచ్లో అన్ని బ్యాంకులు కలిసి ఎస్బీఐలో కలిసాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్ అన్ని కూడా ఎస్బీఐలో ఉంటాయి. అంటే ఇండియాలో ఓన్లీ 4-5 పెద్ద బ్యాంకులే ఉంటున్నాయి అన్నమాట. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5-6 బ్యాంకులే. దీని అర్థం ఏంటంటే టూ మెనీ బ్యాంక్స్, టూ మెనీ సిస్టమ్స్ వద్దు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా లోన్స్ తీసుకొని మోసం చేస్తున్నారని, లైక్ కింగ్ ఫిషర్ లాంటి వాళ్ళు, మాల్యా లాంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో పెట్టుకోవాలని కొద్ది బ్యాంకులే చేశారు. ప్రతి బ్యాంకు చైర్మన్ ఉంటాడు, వాడికి హెఫ్టీ శాలరీలు ఉంటాయి. వాడు ఇవన్నీ తగ్గించడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రయత్నం చేస్తుంది, తీసుకుంటుంది. సో మీరు అన్నారు ఇప్పుడు ఒకసారి మనం కుదువు పెట్టామంటే కనుక తర్వాత వచ్చేది మన వస్తువా కాదా అనేది కూడా అనుమానించాల్సిన విషయం. నిజంగా ఇలా జరుగుతుంది అంటారా? 100% జరుగుతుంది. ఈ మధ్య పేపర్లలో కూడా వచ్చింది కదా, ఇప్పుడు ఒక వాడు ఇన్స్టెంట్గా లోన్ ఇస్తానంటాడు, ఒక దొంగ ఎవరితో ఆధార్ తీసుకొని పోతాడో ముత్తూట్ ఫైనాన్స్ XYZ పెట్టేస్తాడు, వాడు ఇన్స్టెంట్గా లోన్ ఇస్తున్నాడు. మళ్ళీ పోలీసు వాళ్ళు వెళ్తున్నారు, దొంగ దగ్గర నువ్వు ఉన్నావు చేయాలంటున్నారు, తీసేసుకుంటున్నారు. వాట్ సేఫ్టీ ముత్తూట్ ఫైనాన్స్ ఇస్ గివింగ్, వేరేస్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్కే ఇస్తుంది లోన్. అయితే ఇక్కడ ఇదే క్వశ్చన్ ఏంటంటే, చాలా వరకు బయట ఫైనాన్సింగ్ సంబంధించినవి కావచ్చు, ముత్తూట్ ఇలాంటివన్నీ కూడా ఎందుకు ప్రాసెస్ జరుగుతుంది? ఆల్రెడీ మనకి ఇక్కడ బ్యాంక్స్లో అవైలబుల్ ఉన్నాయి, ఖచ్చితంగా మనకి ఇస్తారు. మీరు అన్నారు ఇప్పుడు అకౌంట్ హోల్డర్కే ఇస్తారు, వాటికి ఎక్కువ బంగారం ఉంటే బిల్ అడుగుతారు, కంప్లీట్గా వాటి డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. బట్ అక్కడ మాత్రం ఒక ఆధార్ నెంబర్తో ఇచ్చేస్తున్నారు, దీనివల్ల ఎవరికి నష్టం అంటారు? ముత్తూట్ ఫైనాన్స్ లాంటి వీళ్ళు, ఎన్ఆర్ఐస్ వీళ్ళందరి దగ్గర అక్కడ బ్యాంక్లో ఫిక్స్ డిపాజిట్ చేస్తే 2%, 3% పర్ యానం ఇస్తారు. అమెరికాలో ఇల్లు కట్టుకోవాలంటే 2%, 3% లోన్ పర్ యానం, ఇక్కడ 7-8%. ఇంతకుముందు 14-13% ఉన్నది, మెల్లగా ఇప్పుడు 8-9% వచ్చింది. సో ఈ డిఫరెన్స్ను కవర్ చేయడానికి చిన్నారు. ఇప్పుడు మన
ఎన్ఆర్ఐస్ ఇలాంటి సంస్థలను పెట్టారనమాట, ముత్తుతూ ఎక్స్వైజెడ్ ఇన్స్టెంట్గా మీ బ్యాంక్ మీ గోల్డ్ విడిపించుకొని మీకు అమ్మి పెడతాం అంటున్నారు. వాడికి ఏమవసరం? వాడికి లాభం వస్తేనే చేస్తాడు కదా. అండ్ చాలా ఉన్నాయి, రూపీ కానీ అటికా గోల్డ్ చాలా చాలా వచ్చేసాయి, చాలా వరకు విన్నాం కూడా మనం. సో ఎంతో కొంత వాళ్ళకి లాభం లేనిదే, ఇలా ఎంతో కాదు మాక్సిమం లాభం ఉంటేనే చేస్తా, ఎంతో కొంత ఇది ఎవరికి అందరం చేస్తాము, కంప్లీట్ గా లాభాన్ని ఆశించ జరుగుతున్నాయి. మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక 2 లక్షలు ఒక రోజు గురించి ఇవ్వండి, నేను బ్యాంక్ నుంచి తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇస్తానంటే మీరు ఇస్తారు. ఇట్లాంటి టెంప్టేషన్ దగ్గరికి వెళ్తే వాడు 10% తీసేసుకుంటాడు. ఓకే ఓకే, అది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అది ఒకటి గమనించాల్సిందే, దృష్టిలో పెట్టుకోవాలి ఇలాంటి విషయాలు. మేబీ బంగారం ఉంది ఏదన్నా అనుకోని పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా అది కుదువు పెట్టి తీసుకునే సిచ్యువేషన్ సార్. అంటే మన వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అమౌంట్ ఉంది, ఇప్పుడు చేతిలో లంసంగా చాలా అమౌంట్ ఉంది, ఈ టైంలో నేను ఏదైనా ఒక బంగారం తీసి పెట్టుకుందాం, ఎప్పుడైనా అవసరానికి పనికి వస్తుందని నేను దాచాను, తర్వాత పెట్టేటప్పుడు కంప్లీట్గా అంతే వస్తుందన్న నమ్మకం ఉందా? ఎంతైతే నేను పెట్టుకున్నానో అంతే వస్తుంది, అంటే దానికంటే ఎక్కువనే వస్తుంది. సబ్జెక్టు మీరు రా గోల్డ్గా ఉంచుకోవాలి, ఆ బిస్కెట్ గోల్డ్ కట్టే ఉంచాలి. మీరు ఈరోజు 48,000 కొన్నారనుకోండి, నేను ఇప్పుడు ఈరోజు ఇప్పుడు కొన్నారనుకోండి, మళ్ళీ మీరు గంట తర్వాత నాకు డబ్బులు కావాలంటే 200 రూపీస్ 300 రూపీస్ లెస్లో ఇచ్చేస్తాను. వేరాజ్ ఇఫ్ యూ చేంజ్ యాజ్ అన్ ఆర్నమెంట్ యూ విల్ ఫోర్ గో 10% ఆర్ 8% ఆర్ 5% లైక్ దట్. కాబట్టి మనం లంసంగా అమౌంట్ ఉన్నప్పుడు మనం కొన్ని పెట్టుకుందాం అవసరానికి పనికి వస్తుంది అంటే లాకర్లో పడేయండి, ముద్ద గోల్డ్ గానే పడేయండి, బిస్కెట్ గోల్డ్ గా పడేయండి, మీకు ఫుల్ వాల్యూ వస్తుంది, అప్పటి రేట్లో వస్తుంది. ఏ రోజు పెరిగితే 100% పెరుగుతుంది, 100% పెరుగుతుంది. ఇప్పుడు స్లమ్ ఉంది బికాస్ ఆఫ్ కరోనా, ఎవరము రిస్క్ తీసుకోవద్దు, అవసరం ఉంటే డైరెక్ట్ అమ్ముకోవాలి, కుదువు పెట్టడం కంటే కూడా అమ్మో మళ్ళీ దాన్ని మనం కొనుక్కోలే మళ్ళీ విడిపించుకోలేనని అనుకున్నప్పుడు మాత్రం అమ్మడమే మంచిది. చాలా మంది ఏంటంటే అప్పటికప్పుడు మనకి ఇంతే అవసరం కదని కుదువు పెట్టేసి తీసుకుంటారు, కుదువు పెట్టి తీసుకొని విడిపించుకోకపోతే అదే 70% వస్తుంది కదా, ఇప్పుడు వాడు 40-60% ఇస్తాడు ఇన్ యాంటిసిపేషన్ దాట్ మీరు ఎప్పటికైనా మాకు ఇంట్రెస్ట్ కడతారని. ఇంట్రెస్ట్ కట్టలేని మీరు పరిస్థితులు ఏం చేసేస్తారు? దాన్ని ఫోర్గో చేసేస్తారు. ఫోర్గో చేసేసినప్పుడు మీకు వచ్చింది ఎంత? 60%, 55%, 70% కదా బ్యాలెన్స్. అదే మీరు అమ్మేశారనుకోండి మీకు 90% వస్తుంది కదా, మళ్ళీ మీద డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు కదా, ఏది తెలివైన పని? రైట్, ఇది ఒక్కటే అందరూ ఆలోచించాలి. ఖచ్చితంగా కుదువు పెట్టే బదులు అక్కడ కదా అమ్మేసి తీసుకుంటే కనుక మనకి లాభం, అంటే మనకి ఇష్టమైన వస్తువు లైఫ్ టైమ్. మా అత్తమ్మ ఇచ్చింది, మా మమ్మీ ఇచ్చింది, అక్క ఇచ్చింది, వాళ్ళ జ్ఞాపకార్థం అనుకున్న వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెంటిమెంట్ వస్తువులు మాత్రం నిశ్చయం. ఒక్కొక్కసారి స్త్రీకి ఆపద సమయంలో మంగళసూత్రాలు కూడా గిరి పెడతారు, మరి మాత్రం కరగొద్దు కదా, అమ్మద్దు కదా, దాన్ని మాత్రం కుదపెట్టుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.